మహారాష్ట్రలోని నాగ్పూర్లో డిసెంబర్ 28న నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ జన సమీకరణకు పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే నిర్వహణ కమిటీ కన్వీనర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇతర బాధితులు సభ్యులు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేను కలిశారు. మహారాష్ట్ర యావత్ మాల్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు జన సమీకరణపై వారు చర్చించారు. ఏఐసిసి అగ్రనేతలతో పాటు అధిరథ మహారథులు ఆవిర్భావ వేడుకలను రానున్న తరుణంలో వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వారందరినీ ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాలు పూల బొకేలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆవిర్భావ వేడుకల విజయవంతంపై జరిగిన కార్యాచరణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల సహా ఇన్ఛార్జ్ విష్ణునాథ్, టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేష్, బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.